श्रीराम जय जय राम भारत देशमु चाला पुण्यमेन देशमु मन भारत देशम इन्नो नदुलु तीर्थमुलु क्षेत्रमुलु तो यावत् प्रपंचानिकी ఒక దిక్సూచిగా ఉన్న ఈ భారతావనిలో పరమాత్మ యొక్క అవతారము సమస్త భూగోళంలో ఈ భారతదేశంలోనే అవతరించాడు అనడానికి ఎన్నో చరిత్రలు ఉన్నాయి. అటువంటి చరిత్రలో సీతారామచంద్ర ప్రభువుల యొక్క చరిత్ర ప్రపంచానికి కని విని ఎరుగని అద్భుతమైన చరిత్ర. శ్రీరామచంద్రుడు అవతరించిన ఈ భూమండలంలో ముఖ్యంగా ఈ భారతదేశంలో అయోధ్య అనే పట్టణంలో ఆయన అవతరించి ఎన్నెన్నో ఒక తండ్రి యొక్క ధర్మపాలన చూసి తండ్రి యొక్క మాటని ఆచరించాలి అని మాతృదేవో భవ పితృదేవో భవ అని వేదాలు ఏవైతే ఘోషిస్తున్నాయో అటువంటి వాటిని వేదాలు చెప్పే వాటిని ఆచరించి చూపించే జీవనమైన శైలిని చూపించే అవతారమూర్తి శ్రీరామచంద్రుడు. అటువంటి శ్రీరామచంద్రుడు అయోధ్యలో అవతరించి అయోధ్యలో ఉన్న సరియూ నది సన్నిధిలో అవతారాన్ని చాలించిన పుణ్యభూమిలో భారత భూమిలో యావత్ యువతీ యువకులకి అందరికీ ఎన్ని తరాలైన అన్ని తరాలకి కూడా ఒక సంప్రదాయము జీవన శైలి దాంపత్య దీవితము అలాగే మానవుడు మాధవుడు ఎలా కాగలడు అని చూపించే ఒక ధర్మమూర్తి అయిన విగ్రహము శ్రీరామచంద్ర ప్రభువు. అటువంటి శ్రీరామచంద్ర ప్రభువు యొక్క రుణం తీర్చుకోలేదు ఈ భారతదేశం. సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే ఒక మానవ రూపంలో అవతరించి ధర్మ సందేశము ఇచ్చిన ఒక దివ్యమైన ఉపాధి శ్రీరామచంద్రుడి యొక్క విగ్రహం. అటువంటి శ్రీరామచంద్రుడిని మరల అయోధ్యలో స్థాపన చేయడానికి రామమందిర నిర్మాణం జరపడం చాలా ఆనందదాయకం. ఎప్పటి నుంచో వివాదాలతో కొట్టుమిట్టాడుతున్న భారతీయులకి సంబంధం లేని వాళ్ళు ఈ భారతీయ వనిలో దివ్యమైన అయోధ్య నగరాన్ని మట్టు పెట్టడానికి ప్రయత్నం చేస్తున్న సమకాలంలో అనేక సంవత్సరాలు పోరాటం చెయ్యగా ఈరోజు నవ్య సమాజము భవ్య సమాజము యువ సమాజం యొక్క వాళ్ళ యొక్క కృషి ఈ 2020లో దివ్యంగా సాకారమవుతుంది. శ్రీరామచంద్రుడు అయోధ్యలో ఆయన ఎప్పుడూ ఒక దివ్యమైన శక్తిగా తిరుగాడే ప్రాంతము ఆయన యొక్క
దివ్యమైన మందిరము నిర్మాణం చేయాలని సమసమాజం కోరుకుంటూ ఉంటే దానిని ఇప్పుడు మనకి సాకారం కలిగించడం అనేది ప్రతి యువత యువకులు వృద్ధులు మధ్యస్థులు సర్వులు కూడా నిజంగా ఈ భారతదేశంలో నేను పుట్టాను, ఈ భారతదేశం యొక్క రుణాన్ని తీర్చుకోవాలి, భారతదేశంలో మనము కూడా ఒక సామాన్యంగా జీవితాన్ని చాలించకూడదు అని ఉద్దేశం ఉన్న ఎవడైనా వివేకి ఆ దేవాలయ నిర్మాణాన్ని ఆస్వాదించాల్సిందే. ఆ దేవాలయ నిర్మాణాన్ని ప్రతి ఒక్కడూ అంగీకరించాల్సిందే. అటువంటి తరుణం మనకి ఈ 5వ తారీఖు ఈ నెల రావడం అనేది మన భాగ్యం. శ్రీరామచంద్రుని చూస్తే చాలు రామో ధర్మవాన్ విగ్రహ అన్నట్లు. వేదాలు చదివామా, ఉపనిషత్తులు విన్నామా, పురాణాలు చదివామా అని అడగక్కర్లేదు. రే శ్రీరామచంద్రుడి యొక్క విగ్రహాన్ని చూస్తే ధర్మం గుర్తొస్తుంది. వేదాల యొక్క సారమే శ్రీరామచంద్ర ప్రభువు. అది నిత్య నూతనమైనది, నిత్యన యవ్వనమైనది ఆ సారం. ఈరోజు శ్రీరామచంద్ర ప్రభువు యొక్క మార్గదర్శనము ఇంత విస్తృతంగా పరిగెడుతున్న ప్రపంచానికి కూడా ఆదర్శమూర్తి ఇప్పుడు ఎప్పుడు కూడా ఆయనే అవుతాడు. ఎందువల్లంటే ధర్మాన్ని రక్షించడం, అధర్మాన్ని మట్టు పెట్టడం అనేది లేకపోతే ధర్మం యొక్క ఉనికి కోల్పోతుంది. ధర్మం మీదే భూమి నిలబడి ఉంది, భూమికి ఆధారం ధర్మం. అలాంటి ధర్మమూర్తి సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే భూలోకంలో అవతరించి ధర్మ సంస్థాపనకై వచ్చిన శ్రీరామచంద్రుడి యొక్క నడయాడే ప్రాంతమైన అయోధ్యలో మరలా రామమందిరం నిర్మాణం చేయడం ఆస్వాదించదగిన విషయం. ఎంతరో మహనీయులు ఆ దేవాలయం కోసం ఎన్నో తపస్సులు చేశారు, ఎన్నో కష్టాలు అనుభవించారు. ఎంతోమంది కార్యకర్తలు, ఆర్ఎస్ఎస్ కార్యకర్తల దగ్గర నుంచి విశ్వ హిందూ పరిషత్తు ఎంతోమంది, వాళ్ళతో పాటు సామాన్య జనులు, ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ రామ భక్తులు, గ్రామాలు పల్లెలు పట్టణాలు అన్ని ప్రాంతాలలో ఆంధ్ర రాష్ట్రంలో రామాలయం లేని గ్రామం లేదు. అలాంటి రామాలయంలో అన్ని కులాల వారు, అన్ని వర్గాల వారు, అన్ని జాతుల వారు, స్త్రీలు పురుషులు అందరూ కూడా పల్లెల్లో గ్రామాల్లో సాయంత్రం రామాలయంలో కూర్చుని భజన చేసే భజన మండళ్ళు ఆంధ్ర రాష్ట్రంలో చాలా ఎక్కువ. అలనాటి నుంచి ఈరోజు వరకు సీతారామ కళ్యాణం జరిపించుకునే నిత్య మహోత్సవం ఒక్క గ్రామాల్లో పల్లెల్లో శ్రీరామనవమి నాడు జరిపే దివ్యమైన ప్రాంతం మన రాష్ట్రం. అలాంటి రాష్ట్రము ప్రజలందరికీ ఉత్తేజాన్ని కలిగించేది. ఆంధ్ర తెలంగాణ రెండు ప్రాంతాలలో, తెలంగాణలో ఆంధ్రాలో ఎక్కడ చూసినా రామాలయాల్లో మా పిలుపు ఏంటంటే రేపు ఒక వినూత్నమైన పూజ జరపాలి, ప్రతి ఒక్కరూ రామాలయ దర్శనానికి వెళ్ళాలి, గంట గణగణన మోగించాలి. ఆ గంట మోగించే ఆ శబ్ద తరంగాలే అక్కడ మంగళవాద్యంగా శంకుస్థాపన జరగాలి అని మనసారా కోరుతూ సీతారామచంద్ర ప్రభువు యొక్క అనుగ్రహం ఈ రాష్ట్రానికి, ఈ దేశానికి, ఈ భారతదేశానికి పరిపూర్ణంగా ఉండి సుఖశాంతులతో ఉండాలని మనసారా కోరుతూ ముగిస్తున్నాను. నారాయణ నారాయణ నారాయణ.